ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. చిక్కని పాలపై మిషిమిజిందిన మీగడ పంచదారతో మిక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున సమంచిత దాస్యమనేటి దోయిటన్ దక్కినటంచు జుర్గదను దశరథీ కరుణాపయోనిధి. ఆ దేవదేవుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువునకు త్రికరణశుద్ధిగా దాస్యము చేసినటువంటి మహానుభావులంతా కూడా త్రేతాయుగంలో ఉన్నారు. ఎందరో మహర్షులు, వానరవీరులు వారంతా కూడా ఆ విధంగా పునీతులై మనందరికీ కూడా మార్గదర్శకులైనారు. శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేకం చేసుకొని ధర్మ పరిపాలన చేస్తూ ఉంటే శ్రీదేవి భూదేవి ప్రియుడు దేవదేవుడు, అయితే శ్రీరామావతారంలో ఏకపత్ని వ్రతుడు, సీతాలక్ష్మీ మనోహరుడు అయినా భూదేవి ఈ సమస్త భూభారాన్ని కూడా దేవదేవుడు తన భుజస్కంధాలపై వహించి ధర్మ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి పులకించింది. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాహ గంధవంతీ చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఎంత సౌందర్యం ఉన్నదో ఆ సౌందర్యమునకంతా కూడా తానే కారకుడు ప్రేరకుడు ఆ దేవదేవుడు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవియే సీతామహాలక్ష్మి. ఆ అమ్మవారితో కూడా కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు. సీతాలక్ష్మి పట్టపు రాణి, మహారాజులకే మహారాజు దేవదేవుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు. కాబట్టి భూమి సస్యవతీ చైవ, ఈ సమస్త భూమండలము అంతా కూడా సస్యశ్యామలమై ప్రకాశిస్తూ ఉన్నది. ఫలవంతశ్చ పాదపాహ, వృక్షములన్నీ కూడా మధురాతి మధురములైనటువంటి ఫలములను పరిపక్వమైనటువంటి పండ్లను ఇస్తూ ఉన్నాయి. గంధవంతీచ పుష్పాణి, అనేకానేకమైనటువంటి వనములు ఉద్యానవనములు అన్నీ కూడా ఆ వనాల్లో వికసించినటువంటి పుష్పాలన్నీ కూడా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. అంటే ప్రకృతిలోని అణువణువు కూడా పులకించి ఆ తన్మయత్వాన్ని తాదాప్యాన్ని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో పట్టాభిషేకం స్వామికి పూర్తయిన వెంటనే తనకు ఎందరు వానరులో సహకరించారు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీరంతా కూడా. వీరందరికీ వరుసగా సత్కారాలు చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. సుగ్రీవునికి సత్కారం అయింది, అంగదునికి సత్కారం అయింది, జాంబవంతునికి సత్కారం అయింది. అమ్మవారికి మనసులో ఒత్తిడి వచ్చేస్తూ ఉంది, అయ్యో హనుమంతుడు మనకెంత సేవ చేశాడు, మహానుభావుడు ఎంత శతయోజనాధిక విస్తీర్ణ మహాసాగరాన్ని లంఘించి అలా వచ్చి అమ్మవారికి ఆనందాన్ని కలిగించి అమ్మవారి యొక్క కుశల ప్రస్థలని కూడా యోగక్షేమాలన్నీ దేవదేవునికి తెలిపి మనకింత ఉపకారం చేశాడు కదా, ఆ హనుమంతుని ఇంకా సత్కరించాలని స్వామి ఎందుకు అనుకోవడం లేదబ్బా అని సీతాదేవి అనుకుంటూ ఉండగా ఒక అనర్ఘమౌక్తిక హారాన్ని ధగద్ధగాయమాన శోభావిశేషంతో ప్రకాశిస్తున్నటువంటి ముత్యాల హారాన్ని సీతాదేవి చేతిలో పెట్టాడు రాముడు. అంటే ఏమిటి, సీతాదేవి మనస్సులో ఏమున్నదో ఆ ఇంగితం తెలిసినటువంటి దేవదేవుడు. అందరి మనములు హరియే ఎరుగును అంటారు కదా, అలాగా ఆ హరియే శ్రీరామచంద్రుడు. ఇప్పుడు సీతాదేవి ఆ మౌక్తిహారాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆమె రాముని యొక్క అనుమతితో హనుమంతునికి ఆ మౌక్తిక హారాన్ని ఇచ్చారు. ఆ సీతాదేవి యొక్క సత్కార ప్రసాద భాజనమైనటువంటి ఆ కానుక స్వీకరించి అలంకరించుకున్న సమయంలో ఆ హనుమంతుడు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఎందుకంటే హనుమంతునిపై రామునికున్న అనుబంధం అటువంటిది, ఆ హనుమంతుని యొక్క శక్తియుక్తులు అటువంటివి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణార్థవేత్. అంత దీక్షాదక్షుడైనటువంటి హనుమంతుడు దాస్యభక్తితో ఆ దేవదేవుని సేవించాడు కాబట్టి ఆ పరమాత్మ కూడా, ఆ అమ్మవారు కూడా ఆ హనుమంతుని ఆ విధంగా. పరమ పవిత్రమైన ఫాల్గుణ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. మత్స్యాదిభిరవతారైరవతారవతావిత సదా వసుధ పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ఫాల్గుణ మాసంలో
శ్రీ మహావిష్ణువుని కీర్తించుకునేటువంటి సందర్భంలో శ్రీ శంకర భగవత్పాద కృతమైనటువంటి ఈ విష్ణు షట్పది స్తోత్రంలో ఈ శ్లోకానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. లోకాలని రక్షించడం కోసం, భూమిని రక్షించడం కోసం అని మహావిష్ణువు మత్స్యాది అవతారములను అన్నింటిని కూడా ధరిస్తున్నారట. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కియాది అవతారాలన్నింటిని కూడా ఆయన ధరిస్తూ వచ్చారు. మత్స్యాధిపిరవతారైర్ అవతారవత, ఈ అవతారాలని ధరించడం వల్ల దశావతారమూర్తిగా ఆయన కీర్తింపబడుతున్నారు. అవితా సదా వసుధా, నీ చేత ఈ భూమి ఎప్పుడు కూడా రక్షింపబడుతూ ఉన్నది. అనేక రకాలైనటువంటి సందర్భాల్లో రాక్షస పీడ నుంచి, భూతశక్తుల యొక్క పీడ నుంచి, దుష్పాపకర్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ పాపకర్ముల యొక్క పాప శక్తి నుంచి ఈ భూమి నీ అవతారముల చేత రక్షింపబడుతున్నది. పరమేశ్వర పరిపాల్యః, హే పరమేశ్వర, నీ చేత పరిపాలింపబడవలసినటువంటి వాడను నేను. భవత, నీ చేత నేను పాలింపబడాలి, రక్షింపబడాలి. భవతాపభీతోహం, ఎందుకని భవతాపం, సంసారం అనేటువంటి ఈ అగ్నిజ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను దహిస్తున్నాయ్యా, కాబట్టి నీ కరుణామృత దృష్టిని నా మీద ప్రసరింపచేసి ఆ జ్వాలల నుంచి, ఈ భవతాపం నుంచి నన్ను సేదతీర్చవలసినటువంటి వాడు నీవే అని మనమందరం కీర్తించుకోదగినటువంటి సందర్భం ఈ ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 20వ తేదీ, చాంద్రమాన, విలంబినామ సంవత్సర, ఉత్తరాయణ, శిశిర ఋతువులు, ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి, పూర్వఫల్గుని నక్షత్రం, బుధవారం. ఈ రోజున మనకు అనేక విశేషాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, తరిగొండలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున రథోత్సవం జరుగుతుంది. ఇది ఒక వేడుక. అలాగే తిరుమలలో జరుగుతున్నటువంటి తెప్పోత్సవానికి 5వ రోజు ఇది. ఈ 5వ రోజున మలయప్ప స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అలంకారాలలో సంచరింపచేసి భక్తులందరికీ కనువిందు చేస్తారు. ఈ తెప్పోత్సవంలో చివరి రోజు కూడా ఇది. ఇది ఒక విశేషం. అలాగే మనకు తిరుమల గిరులలో అతి ప్రశస్తంగా 12 మాసాల్లో పూర్ణిమ నాడు జరిగేటువంటి ముక్కోటిలలో ఒక ముక్కోటి తుమ్మూరు తీర్థ ముక్కోటి, ఎంతో పవిత్రంగా ప్రజలందరూ భావిస్తూ తండోపతండాలుగా నానా దిగ్దేశాల నుంచి వచ్చి ఈ తుమ్మూరు తీర్థ ముక్కోటిలో భాగగ్రాహులవుతారు. ఇది ఒక విషయం. అలాగే మనకు ఈ రోజున ఈ పూర్ణిమకి ప్రాశస్త్యం ఏమిటంటే హోళికా పూర్ణిమ అని పేరు. హోళిక ఈ ప్రహ్లాదుని మేనత్త, ఆవిడ హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు. ఈ హిరణ్యకశిపుడు హరిభక్తిని మాన్పించడం కోసమని ప్రహ్లాదుని దండించేటువంటి ప్రయత్నంలో తన చెల్లెలకు కూడా ఆయన ఈ ప్రహ్లాదుడి హరిభక్తిని మాన్పించడం కోసం ఒక అధికారాన్ని ఇచ్చారు. ఈ హోళిక లాలించి బుజ్జగించి ఈ ప్రహ్లాదుని హరిభక్తిని మాన్పించడం కోసం ప్రయత్నం చేసింది, కానీ ఆయన వినలేదు. అప్పుడు తనని ఒక మాయావస్త్రం చేత ఆచ్ఛాదనం చేసుకుని ఈ ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో ప్రవేశించింది. విష్ణువు యొక్క అనుగ్రహం చేత ఆ మాయావస్త్రం ప్రహ్లాదుని కప్పింది, హోళికని దహించింది, ప్రపంచానికి హోళిక యొక్క పీడ లేకుండా చేసింది. కనుక ఆ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు ఈ హోళికా పూర్ణిమ అనేటువంటిది నిర్వహించుకోవడం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటి ఆచారమైంది. ఇలా ఈ రోజున ప్రాతకాలాన చతుర్దశి ఉన్నప్పటికీ కూడా పూర్ణిమ రాత్రి వ్యాప్తి నిమిత్తంగా చేసుకుని సంభవించేటువంటి తుమ్మూరు తీర్థ ముక్కోటి, ఈ హోళికా పూర్ణిమ, ఇవన్నీ కూడా ఈరోజునే నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
నా